ఇంద్రధనుస్సులోని రంగులో పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరితో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల పట్టు చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంటి వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు కాంజీవరం పట్టు సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ పెన్ కలంకారీ డిజిటల్ పట్టు సారీస్ ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్ వైవిక పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు రాగసూత్ర పట్టు వసుదైక పట్టు అక్షయ పట్టు వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి చుడిదార్స్ గాగ్రాస్ లెహెంగాస్ వెస్ట్రన్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లూరు జిల్లాలో నిర్మించిన టిడ్కో ఇళ్లలో పూర్తి స్థాయిలో వసతులు కల్పించి లబ్ధిదారులకు అప్పగించేందుకు చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ తెలిపారు. టిడ్కో చైర్మన్ గా ప్రకటించిన తరువాత తొలిసారిగా నెల్లూరుకి విచ్చేసిన ఆయనకి జనసేన నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం నెల్లూరు రూరల్లోని అల్లిపురంలో ఉన్న టిడ్కో గృహాలను కార్పొరేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు. స్థానిక లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ 100% లబ్ధిదారులకి టిడ్కో ఇల్లు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు చెప్పారు. త్వరలోనే లబ్ధిదారులందరికీ గృహాలను అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళలు పాల్గొన్నారు. అందరికి నమస్కారం అండి. ఏపీ టిడ్కో చైర్మన్ పోస్ట్ కి నామినేట్ అయిన తర్వాత ఇవాళ నెల్లూరుకి మొదటిసారి రావడం అయింది. నాకు నెల్లూరు నేను పుట్టి పెరిగిన ఊరు, నా జన్మస్థలం. సో నా జన్మస్థలమే కాకుండా ఇక్కడ మా తల్లిదండ్రులు స్వర్గీయ అనంతరామ గారు, కామేశ్వరి గారు, వారు కూడా నెల్లూరు టౌన్లో కార్పొరేటర్లుగా చేసి, మా ఫాదరు ఆయన చాలా ప్రసిద్ధి పొందిన లాయర్ కాకుండా ట్రేడ్ యూనియన్ లీడరు, కమ్యూనిస్ట్ లీడరు, కార్పొరేటర్గా కూడా ఆయన ఎంతోమందికి ఇళ్ల స్థలాలు ఇప్పించిన, అప్పట్లో హెచ్కే బాబు గారి టైంలో, ఆ తర్వాత జనత్ హుసేన్ గారు, తర్వాత రాజు గారు, వీళ్ళందరి టైంలో వందల మందికి హౌసింగ్ ప్లాంట్స్ ఇప్పించిన ఘనత మా ఫాదర్కి ఉంది. అటువంటి లెగసీ నుంచి ఇవాళ టిడ్కో చైర్మన్గా వచ్చి ఇవాళ వేల కొద్ది ఇళ్ళు ఇక్కడ అల్లిపురంలో టిడ్కో హౌసెస్ ఉన్నాయి. ఆక్యుపేషన్ చాలా తక్కువ ఉంది, మనకు 18% ఆక్యుపేషన్తో ఉంది. దాదాపు 22,000 దాకా ఇళ్ళు కట్టున్నారు, ఇక్కడ కట్టున్నారు, వేరే స్టేజెస్లో ఉన్నాయి. సో వాటి గురించి తెలుసుకొని ఇక్కడ ఏమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వీటిని ఎంత తొందరగా లబ్ధిదారులకు ఇస్తే మనం ఏం చేయాలా, ఈ లబ్ధిదారులకి వాళ్ళు ఆక్యుపై చేయడానికి అని చెప్పి తెలుసుకోవడానికి ఈ అల్లిపురం టిడ్కో కాలనీకి రావడం జరిగింది. దాంట్లో నాతో పాటు అడిషనల్ కమిషనర్ ఆఫ్ నెల్లూరు మున్సిపాలిటీ శర్మదా గారు ఉన్నారు, అలాగే ఉమాశంకర్ శాస్త్రి ఈ ఆఫ్ టిడ్కో గారు, మిగిలిన అఫీషియల్స్ అంతా వచ్చారు. సో ఇక్కడ రాగానే ప్రజలు వచ్చి మాకు వాళ్ళకున్న చాలా ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఆక్యుపెన్సీ తక్కువ ఉండడం వల్ల, ఈ ఇల్లు చాలా ఖాళీగా ఉన్నందువల్ల లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఒకటి ఎక్కువ ఉన్నది, తాగుపోతల బెడద ఎక్కువ ఉంది, స్ట్రీట్ లైటింగ్ లేదు, వాటర్ సప్లై సరిగ్గా లేదు, ఇటువంటి ప్రాబ్లమ్స్ మా ముందరికి తెచ్చారు. సో నేను ఇప్పుడే డిఎస్పి గారికి ఫోన్ చేసి పోలీస్ బీట్స్ అరేంజ్ చేయండి, పోలీస్ పెట్రోల్ అరేంజ్ చేయండి, ఇక్కడ లా అండ్ ఆర్డర్ని ఫస్ట్ చూడాలా, లా అండ్ ఆర్డర్ బాగుంటేనే కదా ఇక్కడ ఆక్యుపేషన్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి చెప్పడం అయింది. అలాగే ఈ ఏదైతే మిగిలిన ప్రాబ్లమ్స్ ఉన్నాయో, స్ట్రీట్ లైటింగ్ గురించి ఇప్పుడే నేను మేడం గారిని, సార్ని ఇద్దరిని అడిగాను. ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ఒక డేట్ తీసుకొని ఆ డేట్ లోపల ఈ మొత్తం స్ట్రీట్ లైటింగ్ అయ్యేటట్టు చెప్పమని అడిగితే రేపటికల్లా జవాబు చెప్పి రేపటికి ఒక డేట్ ఇస్తామని చెప్పారు. ఖచ్చితంగా దాన్ని ఫాలోఅప్ చేసి ఈ స్ట్రీట్ లైటింగ్ అనేది ఒక ముఖ్యమైన ప్రణాళికగా, టాప్ ప్రయారిటీగా తీసుకొని ఈ మొత్తం కాలనీకి స్ట్రీట్ లైటింగ్ అయ్యేటట్టు చూద్దాం. అలాగే వాటర్ ప్రాబ్లం ఒకటి ఉన్నది, అది కూడా సంబంధిత అధికారులతో మాట్లాడడం జరుగుతుంది. ఈ ఇక్కడున్న కాలనీలు ఇన్ని ఇళ్ళు కట్టిన తర్వాత గవర్నమెంట్, ఇది ప్రజాధనం, సెంట్రల్ నుంచి ఫండ్స్ వచ్చాయి, స్టేట్ నుంచి ఫండ్స్ వచ్చాయి, ఇవన్నీ కూడా ఆక్యుపై కాకుండా ఉన్నాయనేది చాలా బాధాకరమైన విషయం. సో వీటి దేనివల్ల ఇవన్నీ ఆక్యుపై కాలేదు, ఇన్ని టిడ్కో హౌసెస్, వాటికి ఏంటి మనం పరిష్కార మార్గాలు ఏంటి, ఏం చేస్తే ఇవన్నీ ఆక్యుపై అవుతాయి అనే దాని మీద కొంచెం మేము కూడా అభ్యసించి వీళ్ళందరితో కూర్చొని మాట్లాడి విషయాలు తెలుసుకొని
అందరం ఒక టీమ్గా ఇట్లా మున్సిపాలిటీ వాళ్ళైతే ఏమి టిడ్కో ఆఫీషియల్స్ అయితే ఏమి మిగిలిన డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళందరూ కూడా కలిసి ఎంత తొందరగా లబ్ధిదారులకి ఇల్లు మనం హ్యాండ్ ఓవర్ చేయగలిగితే అంత మంచిదని చెప్పి ఆ విధంగా ముందుకు పోవాలని ప్లాన్ చేస్తున్నాం. కొంచెం వ్యవధి పడుతుంది కానీ ఖచ్చితంగా కూడా వెనకాల పడి ముందర చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నాయో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అయితే ఏమి ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం అయితే ఏమి డ్రైనేజ్ అయితే ఏమి నీళ్ల ప్రాబ్లం ఏమో వీటిని ఏ విధంగా పరిష్కరించాలని చెప్పి చూసుకుంటూ ఖచ్చితంగా ఇది ఒక మోడల్ కాలనీ ఇది చాలా పెద్ద లెవెల్లో బిల్డ్ చేసినారు. సో దీన్ని త్వరతగతిన మొత్తం ఆక్యుపై చేసేటట్టు ఏ స్టెప్స్ తీసుకోవాలో అన్నీ తీసుకోవాలని చెప్పి చేస్తానని చెప్పి మీ ఇక్కడ ఉన్న అఫీషియల్స్ని అందరినీ కూడా కోరుకుంటూ ఖచ్చితంగా దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలా మీరు ఎంత తొందరగా దీంట్లో 100% ఆక్యుపెన్సీ తేగలమో అది సక్సెస్ నారాయణ గారికి కూడా అప్పుడే ఇది చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఒక స్పెషల్ ప్లాన్ కింద ఈ కార్పొరేషనే 2016లో ఫామ్ చేసినారు. ఇవాళ ఈ ఇన్ని ఇల్లు కట్టిన తర్వాత క్రితటి గవర్నమెంట్ ఏదైతే ఉందో గాలికి వదిలేశారు. ఇప్పుడు మాకు చెప్తున్నారు రకరకాలుగా ఇళ్లలోంచి కరెంటు వైర్లు దొంగలిచ్చారు ఎవరు అడగలేదు ఉన్న కంప్లీట్ అయిన ఇల్లు మాకు ఇవ్వలేదు ఈ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సరే ఈ గవర్నమెంట్ని బ్లేమ్ చేసుకుంటుంటే చాలా ఉంటుంది కానీ ఇప్పుడు వచ్చిన ఈ గవర్నమెంట్ ఏ విధంగా చేయాలా మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ పదవి నామినేట్ చేసినప్పుడు ప్రజలకు మేలు చేయండి అని ఒక మాట చెప్పారు. అదే సూత్రం తీసుకొని ఖచ్చితంగా లబ్ధిదారులకి ఎంత తొందరగా ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయగలిగితే అంత తొందరగా చేసే విధంగా ప్రణాళిక రచిస్తామని మీ అందరికీ ఒకసారి మనవి చేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్కారం. 11,424 ఇళ్ళు అల్లీపురం లేఅవుట్ ఏరియాలో నిర్మించడం జరిగింది. టిట్కో కన్స్ట్రక్షన్ చేపడుతూ ఉన్నారు. లబ్ధిదారులకి ప్లాట్లు కేటాయించడము వారికి రిజిస్ట్రేషన్స్ చేసిన తర్వాత హ్యాండింగ్ ఓవర్ ప్రక్రియ అనేటువంటిది కొంతవరకు జరిగింది పాక్షికంగా. మిగిలినటువంటి బ్లాక్లు ఎప్పటికప్పుడు నిర్మాణం పూర్తి అయిన వెంటనే హ్యాండింగ్ ఓవర్ చేయడానికి కాంట్రాక్టరు పూర్తి స్థాయిలో అన్ని పనులను పూర్తి చేసిన వెంటనే వాళ్ళందరికీ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అలాగే ఇది అంటే 11,000 ఇళ్ళు అని చెప్పనంటే ఒక్కొక్క ఇంట్లో మీరు 3,000 మంది ముగ్గురు జనాభా వేసుకున్నా కూడా 30,000 మంది అంటే ఇది ఒక నగర పంచాయతీ కన్నా కూడా పెద్ద జనాభా ఉండేటువంటి ఒక ఊరు మనం నిర్మించినట్లండి. ఇక్కడ సాధారణంగా ఏంటంటే ఇప్పుడు కొద్దిమంది వచ్చి తాళాలు వేసుకొని మళ్ళీ అక్కడ మున్సిపాలిటీలో ఎక్కడైతే మున్సిపల్ కార్పొరేషన్లో అద్దెకుండే ఇళ్ల దగ్గర అంటే పిల్లల చదువు కోసం కానివ్వండి వారి ఉద్యోగ వ్యాపారాల కోసం కానివ్వండి అలవాటు అయినందువల్ల అక్కడే ఉండున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒకసారి చూసి మనం ఇప్పటిదాకా ఎంతమందికి హ్యాండ్ ఓవర్ చేశాము ఇంకా హ్యాండ్ ఓవర్ చేయాల్సిన ప్లాట్లు ఎన్ని ఉన్నాయి అలాగే హ్యాండ్ ఓవర్ చేసుకున్నటువంటి వాళ్ళ లబ్ధిదారులందరూ వచ్చి ఇక్కడ ఉంటున్నారా ఇక్కడ ఉండకపోవడానికి గల కారణం ఏంటి ఉన్నటువంటి వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి. ఇప్పుడు మేజర్గా మా దృష్టిలోకి తీసుకొని వచ్చిన వాటిల్లో ఒకటి డ్రింకింగ్ వాటరు సరిపడా మాకు సరైనటువంటి నాణ్యతలో రావాలి అనేటువంటిది క్వాలిటీలో రావాలనేటువంటిది ఒకటి. తర్వాత స్ట్రీట్ లైటింగ్ సరిపడా లేదండి కొంత డిమ్గా ఉంటున్నాయి నెంబర్ ఆఫ్ లైట్లు సరిపడా లేవన్నది ఒకటి అడుగున్నారు. ఎక్కడెక్కడైతే మనకు ఆక్యుపెన్సీ అనేటువంటిది ఏర్పడుతూ ఉందో బ్లాక్ వైజ్గా మనం హ్యాండింగ్ ఓవర్ చేసిన దాని ప్రకారము స్ట్రీట్ లైట్ల ఏర్పాటు చేయడానికి కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే డ్రైనేజీ ఈ కొంత బ్లాక్ అవటము రెగ్యులర్గా మన వాళ్ళు మెయింటెనెన్స్ వర్క్ చేయటము వస్తుంది. లబ్ధిదారులందరినీ కూడా వినియోగదారుల అసోసియేషన్స్ లాగా అపార్ట్మెంట్స్లో ఎలాగైతే మనం అసోసియేషన్స్ ఫామ్ చేస్తామో అలాగే ఇక్కడ కూడా మెప్మా వాళ్ళ సహకారంతో ఇక్కడ ఉండేటువంటి అన్ని కుటుంబాల వారిని కూడా మొట్టమొదటిగా ముందు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో మనం జాయిన్ చేసి వీళ్ళందరివి వినియోగదారుల సంఘాలను ఏర్పాటు చేసి అపార్ట్మెంట్లో ఉండేటప్పుడు ఎటువంటి కనీస జాగ్రత్తల్ని మనం పాటించాలి మన జీవన విధానం ఎలా ఉండాలి వేస్ట్ డిస్పోజల్ ఎలాగా ఉండాలి ఎఫిషియెంట్గా ఎనర్జీని వాటర్ని ఎలా వాడుకోవాలనేటువంటి దాని మీద వారందరికీ అవగాహన కల్పించడము అలాగే ఒక కంప్లైంట్ రిజిస్టర్ ఇక్కడ పెట్టున్నారు. కంప్లైంట్ రిజిస్టర్తో పాటుగా మనము ఎన్ఎంసీకి సంబంధించినటువంటి హెల్ప్ లైన్ని ఇక్కడ గోడల మీద పెయింట్ వేసి ఉంచి వారికి ఏమన్నా సమస్యలు కనుక ఉన్నట్లయితే నేరుగా ఎన్ఎంసీకి కూడా వారు తెలియజేసిన పక్షంలో ఇప్పుడు మన నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధి నుంచి మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ గారు ఉంటారు ఇక్కడ శానిటేషన్ రిలేటెడ్ యాక్టివిటీస్ వారు శ్రద్ధ తీసుకుంటారు. అలాగే ఇంజనీరింగ్ విభాగం ద్వారా డ్రింకింగ్ వాటరు స్ట్రీట్ లైట్స్ సంబంధించినటువంటివి సమస్యల పరిష్కారానికి చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు చైర్మన్ గారు ఆదేశించిన విధంగా అన్ని శాఖలతోటి ఒక సమీక్షా సమావేశం సమన్వయ సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని చైర్మన్ గారు చెప్పిన ప్రకారము ఏవైతే ఇక్కడ షార్టేజెస్ ఉన్నాయో ప్రజలకు ఏవైతే అసౌకర్యం కలుగుతూ ఉన్నటువంటి ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటినీ కూడా లిస్టౌట్ చేసి వాటికి తక్షణమే మనం ఏ విధంగా ఉత్తమమైన పరిష్కారాన్ని అందించగలము అనేటువంటిది ఆఫీసర్స్ అందరూ కూర్చొని చర్చించుకొని ఒక యాక్షన్ ప్లాన్ అనేటువంటి తయారు చేసి చైర్మన్ గారికి అందజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. నమస్తే. ఇప్పుడు రెడీ ఫర్ ఆక్యుపేషన్ 3,450 మంది కీస్ ఇనాగ్రేషన్ టైంలో 3,400 మంది తీసుకున్నారు అంటే టెంపరీగా కీస్ తీసుకుని వెళ్ళిపోయారు తప్ప
మేము వచ్చి వన్ బై వన్ అందరినీ పిలుచుకుంటూ ఇప్పటికి 900 పర్సన్స్ వచ్చి అంటే మనకి 7000కు గాను 900 మంది వచ్చారండి. 900 మంది కూడా వచ్చి పర్మనెంట్గా తీసుకున్నారు వాళ్ళు. మొత్తం వైరింగ్ చెక్ చేసుకుని, లైట్లు చెక్ చేసుకుని, వాటర్ సప్లై ట్యాప్స్ అవి పెట్టుకుని తాళాలు వేసుకెళ్లారు. ఆ తాళాలు వేసుకెళ్ళినా ఆ 900 మందిలో ఇక్కడ నివాసం ఉంటున్నవారు మా లెక్క ప్రకారం 300 మందే ఉన్నారు. మిగతా 600 మంది తాళాలు వేసుకెళ్లారు. ఆ తాళాలు వేసిన వాళ్ళు కూడా మేము ఫోన్లు చేసి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ దొంగతనాలు, ఎందుకంటే తాళాలను పగలగొట్టి మరీ వైరింగ్ థెఫ్ట్ అవ్వడం, ట్యాప్లు థెఫ్ట్ అవ్వడం, డోర్లు విండోలు పట్టుకుపోతున్నారు. వీళ్ళు ఏజెన్సీ ఏం చేస్తున్నారంటే ఫ్రీక్వెంట్గా ఒకసారి ఆల్రెడీ మేము ఇనాగ్రేషన్ ముందు చేసినవి కూడా చాలా బ్లాకులు వైరింగ్ మొత్తం థెఫ్ట్ అయిపోయింది. రెండోసారి చేయడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు హ్యాండింగ్ ఓవర్ ఏం చేస్తున్నారంటే ఎవరైతే చేరుతున్నారో, ఎవరైతే పర్మనెంట్గా ఆక్యుపేషన్ తీసుకుంటున్నారో వారికి మాత్రమే మేము వైరింగ్ చేసి, లైట్లు వెలిగించి, ఫోటోలు తీసి, ట్యాపులు పెట్టి బిగించి, నీరు చూపించి అలా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మా రిక్వెస్ట్ అందరికీ మీరు కన్వే చేయండి. మిగతా 600 900లో మిగతా 600 త్వరగా వచ్చేది ఆక్యుపై చెప్తే వాళ్ళు కూడా థెఫ్ట్ అయిపోతే వాళ్ళకి మళ్ళీ ఏజెన్సీ చేయరండి. ఎందుకంటే ఇప్పటికే రెండోసారి మూడోసారి అవుతుంది. అప్పుడు 600 మంది కూడా మరి వేరే వేరే చోట్ల రకరకాల కారణాలు చెప్తున్నారు, వచ్చి తీసుకుంటున్నారు. అది కూడా మేము ప్రెజర్ చేసి ఫోన్ చేసి రండి రండి అని చెప్పి రోజుకు దగ్గర దగ్గర 100 మందికి ఫోన్ చేస్తుంటే 20 మంది 10 మంది వస్తున్నారండి. వారి ముందే వైరింగ్ చేయడం, వారి ముందే ట్యాపులు పెట్టడం, ఫోటోలు తీయడం కూడా చూడడం జరుగుతుంది. వాళ్ళు ఎవరికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళకి వాళ్ళే కాపలు కావాల్సి చాలామంది ఏమంటున్నారంటే మేము వస్తామండి, రేపు వస్తాం, మాపు వస్తామని. మనకి ఇనాగ్రేషన్ అయ్యి 7000 ఇళ్ళు కూడా రెడీ అయ్యి సుమారు 6-7 నెలలు దాటిపోయింది. 7 నెలల్లో మా వాళ్ళని ఇక్కడ రిజిస్టర్ పెట్టాము. కంటిన్యూగా ఫోన్ నెంబర్లు, అందరూ మొబైల్ నెంబర్లు తీసుకుని ఫోన్ చేసి రండి రండి అంటుంటే 100 మందిని ఫోన్ చేస్తుంటే 20 మంది 15 మంది వచ్చి వెళ్తున్నారు. కొంతమంది మేము తర్వాత వస్తూ ఉన్నారు. కాబట్టి అందరికీ కమ్యూనికేట్ చేయండి. క్యాన్సిల్ చేస్తారనుకున్న భయం పెట్టినా కూడా రావడానికి ముందుకు రావట్లా. మీరు ఆక్యుపేషన్ అయితే తప్ప ఇక్కడ ఈ సేఫ్టీ మెజర్స్ కానీ టోటల్గా. ఇప్పుడు బ్లాక్లో చేరిన వాళ్ళు చాలామంది సార్ మన చైర్మన్ సార్ కంప్లైంట్లు చెప్పారు. అందరూ చేరిన తర్వాత వాడుకలో చేరి కొంతమంది 2 రోజులు 3 రోజులు 5 రోజులు కూడా వాడుకలో ఎక్కడెక్కడ జామ్ అవడం, ఇట్లాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటిని రెక్టిఫై చేయడానికి టీం ఉన్నారు, ప్లంబర్స్ ఉన్నారు, ఎలక్ట్రీషియన్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు, అందరూ అటెండ్ అవుతున్నారు. చేరిన తర్వాత కూడా వీళ్ళు సరిగ్గా చూసుకోకపోవడం వల్ల మళ్ళీ ఎంసీబీ మెయిన్ బోర్డు ఉంటుంది, మెయిన్ బోర్డు నుంచి కూడా వైరింగ్ లాక్కెళ్ళిపోతున్నారు. ఇక్కడ గార్డులు 20 మంది గార్డులు ఉన్నా కూడా నైట్ టైం ఇక్కడ 235 బ్లాక్లు 105 ఎకరాల ఏరియాలో విస్తీర్ణంలో ఇది ఉంది. ఈ 235 సుమారుగా మనకు రోడ్లే 10 కిలోమీటర్లు రోడ్లు ఉన్నాయి లోపల 10 కిలోమీటర్లు. ఇప్పుడు మేడం చెప్పినట్టు ఇక్కడ ఇంటికి 4 కానీ 3 కానీ వేసుకున్న 40,000 చిన్న మున్సిపాలిటీ అయిపోతుంది, నగర పంచాయతీ. ఇది చాలా పెద్ద కాలనీ. రోడ్లే 10 కిలోమీటర్లు ఉన్నాయంటే మీరు దాన్ని బట్టి ఊహించండి. వాటర్ ట్యాంక్ కూడా అతిపెద్ద ట్యాంక్ స్టేట్లో ఇక్కడ ఈ టిడ్కో కాలనీ, అల్లిపురం టిడ్కో కాలనీ రాష్ట్రంలోనే అతిపెద్ద కాలనీ. దీని తర్వాత కర్నూలు 10,000 యూనిట్లు, మనది 11,424. రాష్ట్రంలో అతిపెద్ద కాలనీ ఏదంటే టిడ్కో అల్లిపురం కాలనీ. ఈ కాలనీకి అందరూ కూడా అందరూ చేరిన తర్వాత కనీసం 1,000 ఫ్యామిలీస్ చేరిన తర్వాత అన్న ఒక అసోసియేషన్ ఫామ్ అయ్యి అవి ఏమైనా డే టు డే కంప్లైంట్స్ కానీ కొంతమంది డే టైం వచ్చి మాకు కూడా చాలా కంప్లైంట్స్ వచ్చినాయి. రకరకాలుగా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎవరినో మేము పోలీస్ నెంబర్ ఉన్నప్పుడు సీఏ గారితో కూడా నేను 10 సార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారి పెట్రోలింగ్ ఇక్కడ వెళ్ళిన కౌన్సిలింగ్ కూడా ఇమ్మన్నాము. కొంతమంది కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్ కూడా తీసుకెళ్ళి వాళ్ళకి వార్నింగ్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఇక్కడ ఉండి ఇక్కడ ఎవరైతే నివాసంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏదైనా ప్రాబ్లం వస్తే ఆల్రెడీ మన సార్ చైర్మన్ సారు డీఎస్పీ గారికి చెప్పారు, సీఏ గారికి చెప్పారు, మీరు ఏదైనా కంప్లైంట్ చేయండి. ఇక్కడ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వీళ్ళని త్వరగా రానివ్వకండి. చాలామంది రావడానికి, ఇళ్లలో ఉండడానికి రకరకాలుగా ఉంటుందని అడుగుతున్నారు. సారు కూడా సార్తో కూడా డిస్కస్ చేయడానికి వీలైన త్వరలో సారు మాట్లాడి ఇక్కడ బస్సు సౌకర్యము, ఇతర ఏర్పాట్లు కూడా చేస్తాము. ఆల్రెడీ ఇక్కడ మహిళా మార్ట్ అని చెప్పేసి ఒక మహిళా మార్ట్ చేస్తున్నాము. అది కూడా ఒక 6 మంత్స్లో మేము రెడీ చేసి మీకు ఇక్కడే గ్రాసరీలు డీ మార్ట్, చిన్న మినీ డీ మార్ట్ మాదిరి ఇక్కడ ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో ఉంది. అది మీకు 6 మంత్స్లో మేము రెడీ చేసి ఇచ్చేస్తాము. మన మంత్రి వర్యులు కూడా ఇక్కడ ఈ పెద్ద కాలనీ కాబట్టి ఇక్కడ అక్కచెరుపాడు, అల్లిపురం, కల్లూరు పరెడ్డి కూడా స్కూల్ బిల్డింగ్ కానీ, కమ్యూనిటీ హాలు, ప్రైమరీ హాల్ అన్ని ప్రపోజల్స్ జరిగినాయి. అవన్నీ కూడా వీలైన త్వరగా వస్తాయి. కానీ ముందు మీరు ఇక్కడ రావడం జరిగితేనే ఇవన్నీ మనకు వస్తాయి. అది అందరికీ కూడా చెప్పండి. ఇది ఒక చిన్న టౌన్లా తయారవుతుంది. ముందు ముందు అన్ని ఫెసిలిటీస్ ఇస్తారు, షాప్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. కాబట్టి అందరికీ ఆక్యుపై చేసేటి అంటే దీన్ని ఒక సమగ్రమైన సమస్యగా చూడాలండి. ఎందుకు రావట్లేదు, రావట్లేదు అంటే కొన్ని మనం అసలు కారణాలు ఏంటి వాళ్ళు రాకుండా ఉండడానికి ఒకటి అడగాలి. మనం ఇక్కడ కొంతమంది రాగానే మాకు సెక్యూరిటీ ప్రాబ్లం అన్నారు, నీళ్లు లేవన్నారు, కరెంట్ లేదన్నారు. సో ఇటువంటి సమస్యలు మనం పరిష్కరించి అప్పుడు మేము హ్యాండ్ ఓవర్ చేయడానికి రెడీగా ఉన్నాం రాండి అంటే రాని వాళ్ళని అప్పుడు యాక్షన్ తీసుకోవడం ఖచ్చితంగా మంత్రి గారు ఆయన నోటీస్లో ఉన్నది. మరి మంత్రి గారు ఏం యాక్షన్ తీసుకుంటారో దాన్ని అందరూ ఫాలో అవుతారు. సార్ అనేక మంది 100,000 రూపాయలు 50,000 లెక్కన ఇళ్ళకి కట్టున్నారు సార్, డబుల్ బెడ్రూమ్కి, సింగిల్ బెడ్రూమ్ కదా అని చెప్పేసి. వాళ్ళకి ఇంతవరకు డబ్బులు కూడా రిఫండ్ ఇవ్వలేదు, అలాంటి బిల్లు నిర్మాణం కూడా పూర్తి చేయలేదు. ఇవన్నీ మాకు నోటీసులు ఉన్నాయండి. నేను ఇప్పుడు ఆ డేటా అంతా కలెక్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా కూడా రాష్ట్రం మొత్తం మీద ఎన్ని ఇళ్ళు అసలు ఎన్ని లొకేషన్స్లో ఇటువంటి ఉన్నాయి, కాలనీస్ ఎన్ని ఇళ్ళు అలొకేట్ అయినాయి, ఎన్ని కట్టారు, ఎన్ని మంది ఆక్యుపెన్సీలో ఉన్నారు, ఇటువంటి డేటా మొత్తం తీసుకొని ఒక వైట్ పేపర్ పబ్లిష్ చేస్తాం.
నేను ఇలా ఎందుకు తిరుగుతున్నా అంటే ప్రజలు ఇక్కడ వస్తే కానీ మనకు అఫీషియల్ రిపోర్ట్స్ ఒకటి ఉన్నా ఇక్కడికి వచ్చినప్పుడు ప్రజలు మనకు వేరే విషయం చెప్తారు సో అందుకని నేను ఇక్కడ రావడం కూడా వాళ్ళ నుంచి వాళ్ళ సమస్యలు ఏందో తెలుసుకొని ఇక్కడ సమస్యలన్నీ ఒక అవగాహన చేసుకున్న తర్వాత ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తాం తొందరలో ఒక మ్యాక్సిమం మంత్ 2 మంత్స్ లోపల ఆ తర్వాత దాన్ని బట్టి మన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో ఏ విధంగా చేసి ఖచ్చితంగా మీరు చెప్పింది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఏంటంటే ఎవరైతే డబ్బులు లక్ష లేకపోతే బ్యాంక్ లోన్స్ మీరు చెప్పింది 100,000 రూపాయలు ఇచ్చింది కాదు బ్యాంక్ లోన్లు కూడా తెచ్చున్నారు బ్యాంక్ లోన్లు వాళ్ళకి ఈఎంఐ కూడా స్టార్ట్ చేస్తున్నారండి హౌస్ ఇవ్వలేదు లేదండి అది కూడా నేను అటువంటివి కూడా ఉన్నాయి సో 100% అండి ఇది కూడా మేము చూస్తున్నాం సో ఇటువంటి సమస్యలంతా కూడా మా దృష్టికి వచ్చాయి నేను ఇంకా అఫీషియల్గా ఛార్జ్ కూడా తీసుకోలేదు కానీ ఎందుకు వచ్చానంటే ఇవాళ నెల్లూరు ఈ ఇంత పెద్ద కాలనీ దీంట్లో విషయాలు తెలుసుకుంటామని చెప్పి ఖచ్చితంగా వీటిని అన్నింటిని కూడా ఎవరు రెస్పాన్సిబులో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరగద్ది ఎంత తొందరగా ఇగలుగుతారో వీళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ మీద ఎవరైతే ఇల్లు కట్టినారో ఓకే ఎవరైతే ఇల్లు ఆక్యుపై చేసుకోలేరో ఖచ్చితంగా వాళ్ళకి వదిలేసి రెడీగా ఉన్న వాళ్ళకి ఇచ్చేయాల్సి ఉంటుంది కానీ అది ఒక పాలసీ లెవెల్ డిసిషన్ తీసుకోవాలి కాబట్టి ఇవన్నీ ఒక డేటా కలెక్ట్ చేసుకొని చేస్తాం 1 మంత్ లోపల ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తాం దాన్ని బట్టి మేము గిరిగాలమ్మ గుడి ఆ ప్రాంతాల 90% కూడా టిట్కోలు పూర్తయ్యాయి సార్ వాళ్ళకి ఇంతవరకు ఇవ్వలేదు నేను ఇప్పుడు మళ్ళీ రాజకీయం మాట్లాడాల్సి వస్తుంది ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి 100 రోజులు అయింది పూర్తయి చాలా రోజులు అయింది ముందర గవర్నమెంట్ ఏం చేసినది సో ఈ అంటే నాకు వాటిలో పోదలుచుకోలేదు నేను ఖచ్చితంగా కూడా ఏం చేయాలో ఒక ప్రణాళిక రూపొందించుకొని ఆ ప్రణాళిక ప్రకారం అతి త్వరలో ఎవరెవరైతే అరువులో ఎవరైతే డబ్బులు కట్టినారో వాళ్ళకి ఇచ్చే విధంగా చేస్తామండి సార్ ఇప్పుడు దాకా అయితే మీరు నెల్లూరు జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నారు ఇప్పుడు మీకు ఒక పెద్ద బాధ్యత అనేది వచ్చింది సార్ నెల్లూరు జిల్లాకి అన్ని జిల్లాల్లో ఉన్నా కూడా నెల్లూరు జిల్లాకి అధ్యక్షులు లేదు వార్డు మెంబర్లు లేరు దానిపైన మీరు ఏ విధంగా ఇచ్చారు ఈ మా జనసేన పార్టీ తొందరలో మా పార్టీ ఒక పునర్వ్యవస్థీకరణ ప్రోగ్రామ్ తీసుకుంటున్నామండి మ్యాక్సిమం అది కూడా 1 మంత్ లోపలే స్టార్ట్ అవుద్ది సో ఆ చేసినప్పుడు నెల్లూరు అన్ని జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లాకు కూడా ఖచ్చితంగా అధ్యక్షులు వారు వస్తారు వార్డు మెంబర్లు వస్తారు అన్ని పోస్టులు ఫిల్ అప్ అవుతారు థ్యాంక్ యూ నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెలా చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు